ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇచ్చారు. ఎన్పిఎస్ నుంచి ఓపీఎస్ కు మారితే రాష్ట్రాలపై 2023 నుంచి 2084 వరకు పెరుగుతున్న పెన్షన్ల అధిక భారం అంటూ ఒక టేబుల్ అయితే ఇచ్చారన్నమాట. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఏ రాష్ట్రంలో ఎంతంత ప్రభావం ఉంటుంది ఏంటి అనేదిని. ఈ విధంగా అయితే దీని మీద ప్రభావం అయితే ఉండబోతుంది అన్నమాట. పెన్షన్ వ్యయము సగటు పెరుగుదల ఎంత ఉంది ఏంటి అనేదిని రాష్ట్రాల మీద మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించి టేబుల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా రాష్ట్రాలన్నీ కూడా ఆర్థిక భారంలో మునిగిపోతాయని అది జరగని పని అని చెప్పేసి ఈ విధంగా తెలియజేయడం అయితే జరిగింది. మొత్తం ఉద్యోగ అందరికి పెన్షనర్లు అందరికీ కూడా అంటే ఉద్యోగులు అందరికీ కూడా ఈ పెన్షన్ ఓపీఎస్కి సంబంధించి మారితే ఏం జరుగుతుంది ఆర్థిక పరిస్థితి అనేది అయితే ఇలా కుప్పకూలిపోతుందని చెప్పేసి వీరైతే టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి. సో ఒకసారి టేబుల్ అంతా కూడా అయితే చూడండి మీరు. ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ అన్నమాట, ఇప్పుడే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పుడు వచ్చినా కూడా మిస్ అవ్వకుండా మీకు అందిస్తూ ఉంటాను.